హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ హౌస్ వైఫ్ ఈ రోజు నేను మీకు బగ్ బౌంటీ అంటే ఏంటి బగ్ బౌంటీ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి ముందుగా ఈ బగ్ బౌంటీ గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కరోనా వైరస్ బాధితుల్ని ట్రాక్ చేయడానికి కరోనాకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే యాప్ని తీసుకొచ్చింది స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఈ యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుంది అయితే ఈ యాప్లో యూజర్ విషయాలు గోప్యంగా ఉంటాయని కేంద్రం స్పష్టం చేసినా కానీ భద్రతపై పలువురు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య సేతు యాప్పై బగ్బోంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఆరోగ్య సేతు యాప్లో భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉంటే కనిపెట్టి చెప్తే లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు బహుమతి ఇస్తామని కేంద్రం ప్రకటించింది అలాగే ఆరోగ్య సేతు యాప్ని మెరుగుపరచడానికి కొన్ని సలహాలు ఇస్తే సలహాలు సూచనలు మంచి మంచివి ఇస్తే లక్ష రూపాయల వరకు రివార్డు అందజేస్తామని కూడా వెల్లడించింది ప్రభుత్వమే స్వయంగా బగ్ బౌంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం అరుదైన విషయం ఇంతకీ బగ్ బౌంటీ అంటే ఏంటి అనే విషయం నేను ఇప్పుడు మీకు చెప్తాను బగ్ బాంటీ గురించి తెలుసుకోబోయే ముందు మీకు ఆరోగ్య సేతు యాప్ గురించి తెలుసుకోవాలని ఉంటే నేను ఆరోగ్య సేతు యాప్ గురించి క్లియర్గా చెప్పడం లేదండి ఈ యాప్ గురించి మీకు తెలుసుకోవాలనుంటే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనే వీడియో గురించి క్లియర్గా మీకు కావాలనుంటే ధృవరాదే ఛానల్ని కానీ ఆకాష్ బెనర్జీ ఛానల్ని కానీ ఫాలో అవ్వండి వాళ్ళు ఆరోగ్య సేతు యాప్ గురించి క్లియర్గా వీడియో తీసి పెట్టారు ఆ ఛానల్ యొక్క లింక్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం బగ్ బాంటి గురించి తెలుసుకుందాం పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెబ్సైట్లో ఏవైనా లోపాలు ఉంటే కనుక్కోవడానికి నిర్వహించే కార్యక్రమాన్ని బగ్ బౌంటీ అని అంటారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెబ్సైట్లు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ హెచ్డిఎఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఇలాంటి కంపెనీలన్నీ వాళ్ళ వెబ్సైట్లో ఏమైనా లోపాలు ఉంటే కనుక్కోవడానికి నిర్వహించే ప్రోగ్రామ్ బగ్ బౌంటీ అని అంటారు యూజర్లకు అందుబాటులో ఉన్న వెబ్సైట్లు యాప్లు సాఫ్ట్వేర్లు ఎవరూ గుర్తించలేని భద్రతాపరమైన లేదా సైబర్ దాడికి అవకాశం ఉండేలా కొన్ని లోపాలు ఉంటాయి అలాంటి బగ్స్ను ఐటీ ఎక్స్పర్ట్ నుంచి విద్యార్థుల వరకు ఎవరైనా సరే కనిపెట్టి చెప్పగలిగితే వారికి నగదు బహుమతిని ఇస్తుంటారు ఈ కార్యక్రమాన్ని బగ్ బౌంటీ అంటారు ప్రముఖ సెర్చ్ ఇంజిన్లు గూగుల్ యాహూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ తమ వెబ్సైట్లో ఉన్న లోపాలను గుర్తించి చెప్పమంటూ తరచూ బగ్బోంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు కనిపెట్టి ఎవరు చెప్పినా గానీ వాళ్ళకి పెద్ద మొత్తంలో బహుమతి అందిస్తూ ఉంటారు తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ బగ్బోంటి కార్యక్రమాన్ని హంటర్ అండ్ రెడీ అనే సంస్థ నిర్వహించింది తమ సంస్థ రూపొందించిన వెర్సిలైట్ రిటైల్ టై ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని కనిపెట్టి చెప్పిన వారికి కారుని బహుమతిగా ఇస్తామని హంటర్ అండ్ రెడ్ ప్రకటించింది నిజానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ అనే కార్యక్రమాన్ని నిర్వహించినా కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నెట్ నెట్ కమ్యూనికేషన్ కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఇంజనీర్ మాత్రమే ఈ పేరుని బగ్ బౌంటీ అనే పేరుని పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెట్టాడు తన సంస్థ ఉన్నతాధికారులను ఒప్పించి అప్పట్లోనే యాభై వేల డాలర్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు గూగుల్ ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎలా నిర్వహిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రముఖ సర్చ్ ఇంజిన్ గూగుల్ ఏటా ఈ బగ్ బౌంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మొదట్లో గూగుల్ కేవలం తన ఉత్పత్తులకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది తర్వాత గూగుల్ స్టోర్లో ఉండే థర్డ్ పార్టీ యాప్ల్లో బక్స్ని గుర్తించేందుకు రివార్డు ప్రకటించింది అప్పటి నుంచి పెద్ద పెద్ద సంస్థలన్నీ మిలియన్ల డాలర్లు వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి తర్వాత రెండు వేల పదమూడులో బౌంటీ కార్యక్రమం ఎక్కువగా పెరిగిపోయింది ఇంటర్నెట్ సంబంధించిన సాఫ్ట్వేర్లో లోపాలు కనిపెట్టడం కోసం రెండు వేల పదమూడు నవంబర్లో మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ సంయుక్తంగా ఇంటర్నెట్ బగ్ బౌంటీ కార్యక్రమాలను నిర్వహించాయి రెండు వేల పదిహేను నుంచి సోనీ ప్రముఖ కంపెనీలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి అప్పటి నుంచి ఈ కా ఈ బౌంటీ కార్యక్రమం ఎక్కువగా నిర్వహిస్తూ దీనికోసం ఎంతో ఎత్తున భారీగా నగదును వాళ్ళు ప్రకటించు ప్రకటించుకుంటూ ఉండేవి బగ్ బౌంటీ కోసం సాధారణంగా వెచ్చించే నగుదు ఎంతంటే ఐదు వందల డాలర్ నుంచి ముప్పై వేల వరకు ఉంటుంది కానీ బగ్ ఒక్క తీవ్రతను బట్టి ఈ డాలర్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది మార్చిలో హ్యాకర్ వన్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటించిన ప్రకారం మిలియన్ డాలర్లుగా బగ్ బౌంటీ రివార్డును పొందిన తొలి వ్యక్తిగా అర్జెంటీనాకు చెందిన పంతొమ్మిదేళ్ల కురాలు శాంటియోగా లోఫెస్ నిలిచాడు ఆ తర్వాత పలువురు ఈ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరాననుకోండి తర్వాత తమ సంస్థలు ప్రాజెక్టులలో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చినా అవమానాలు వచ్చినా కలిగినా కానీ బగ్బోంటీలు నిర్వహిస్తూనే ఉన్నాయి ఈ ఏడాది కూడా గూగుల్ ఫేస్బుక్ ఇన్ ఇంటెల్ యాప్ స్నాప్చాట్ ఫిస్కో యాపిల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఎన్నో కంపెనీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి తాజాగా గూగుల్ క్లౌడ్లో లోపాన్ని గుర్తించేందుకు ఒక పరిశోధకుడు ముప్పై ఒక్క వేల మూడు వందల ముప్పై ఏడు డాలర్లను గెలుచుకున్నాడు తమ ప్రాజెక్ట్ అయిన అజూర్ స్పేస్లో లోపాన్ని గుర్తిస్తే లక్ష డాలర్లు ఎక్స్ బాక్స్ లోపాలను కనిపెడితే ఇరవై వేల డాలర్లు రివార్డుగా గా ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది టెస్లా కంపెనీ తన కారులో ఉపయోగించే అప్లికేషన్ లో ఏవైనా లోపాలు కనుక్కుంటే వాళ్లకి ఒక కారుని బహుమతిగా ఇస్తామని టెస్లా కంపెనీ అధిపతి ప్రకటించారు ఎలెన్ మాస్క్ మీకు బగ్ బౌంటీ కార్యక్రమం గురించి బగ్ బౌంటి అంటే ఏంటో ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నారు బౌంటీ అంటే ఏంటి ఈ కార్యక్రమం ఎందు ఎందుకు నిర్వహిస్తారు అండ్ బౌంటీలో పాల్గొంటే ఎంత మొత్తంలో నగదు గెలుచుకోవచ్చు ఇలాంటి విషయాలని నేను క్లియర్గా మీకు చెప్పానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలైనా కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఏవైనా లోపాలు ఉన్నా కానీ మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వాటిని క్లియర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్